నమస్కారం జేపీ న్యూస్ కి స్వాగతం. కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో వెంకటగిరి పట్టణవాసి కేజే ప్రకృతి కుమార్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద యువ సైన్యం కరోనా కష్టకాలంలో వెంకటగిరి పట్టణంలోని రెక్కాడిత కాని డొక్కాడని నిరుపేద కుటుంబాలను గుర్తించి వాళ్లకు 12 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రణతి సంస్థ అధ్యక్షులు శ్రీ శుంకర రవికుమార్ గారికి కేజే ప్రకృతి కుమార్ స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యులు కలిసి శాలువాలతో సత్కరించి అనంతరం ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యులు కలవలపూడి వెంకటేశ్వర్లు, జిమ్ ఫణీంద్ర, మన్నూరు అరవింద్, దార్ల ధనరాజ్, దండోలు శ్రీనివాసులు, చల్లరాజు, చాన్భాయ్ అలియాస్ జాకీ చాన్, చిన్న మద్దేరి గోపినాథ్, ధనియాల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. కరోనా కష్టకాలంలో కొంతమంది నిరుపేదలు నిత్యావసర సరుకులు కూడా కొనుక్కునేందుకు ఇబ్బంది పడుతారన్న విషయాన్ని తెలుసుకుని ఈరోజు స్వామి వివేకానంద యువ సైన్యం యొక్క ఆధ్వర్యంలో మేమందరం కలిసి నిరుపేద కుటుంబాలకు అందరికి కూడా 12 రకాల నిత్యావసర సరుకులు వాళ్ళకందరూ కూడా పంపిణీ చేయడం అనేది ఇట్ ఈస్ అన్ హిస్టారికల్ ట్రాక్ రికార్డ్ ఇన్ ఎంటైర్ వెంకటగిరి హిస్టరీ. అంతేకాకుండా ఈరోజు ఈ బృహత్ కార్యానికి ఎంతోమందికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అయినటువంటి పూజ్యులు పెద్దలైనటువంటి శ్రీ శుంకర రవికుమార్ గారు కూడా పాల్గొనటం మాకు చాలా ఆనందకర విషయం. అంతేకాకుండా ముఖ్యంగా నేను చెప్పడం ఏమనగా ఒక చిన్న కథ ఉంది. ఒకనొక వ్యక్తి అంటే ఒక తత్వవేత్త ఒకనొక రోజు ఒక సముద్రం ఒడ్డున పుస్తకం చదువుతున్నాడు. పుస్తకం చదువుతూ ఉంటే ఆ రోజుకు ముందు రోజు ఒక పెను తుఫాన్ వచ్చి సముద్రంలో ఉన్నటువంటి స్టార్ ఫిషెస్ అన్నీ కూడా సముద్రం ఒడ్డు నుంచి పడిపోయినాయి, వేల సంఖ్యలో పడిపోయినాయి. అదే సమయంలో ఒక 15 సంవత్సరాల కలిగిన యువకుడు ఒడ్డును నడుచుకుంటూ వచ్చి ఒక్కొక్క స్టార్ ఫిష్ని అంతా తీసుకుని సముద్రంలోకి లోపలికి విసిరేస్తున్నాడు. అది చూసినటువంటి ఆ తత్వవేత్త ఆ ఫిలాసఫరు ఆ కుర్రవాడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా పని చేస్తున్నావు, ఒక్కొక్క స్టార్ ఫిష్ని వేస్తున్నావు, ఇక్కడ వేల సంఖ్యలో స్టార్ ఫిషెస్ ఉన్నాయి, నువ్వు ఒక్కోటి ఒక్కోటి వేస్తున్నావు, నువ్వు అన్నిటికీ కూడా న్యాయం చేయలేవు కదా, అన్నిటికీ అది ఉపయోగపడదు కదా అని అంటాడు. అప్పుడు ఆ కుర్రోడు ఆ తత్వవేత్తకు చెప్తాడు, ఒక స్టార్ ఫిష్ తీసుకుని వేసేటప్పుడు చెప్తాడు, నేను ఈ వేల సంఖ్యలో ఉన్నటువంటి స్టార్ ఫిషెస్కి ప్రాణం కాపాడకపోయినప్పటికి కూడా ఈ యొక్క స్టార్ ఫిషెస్ని మాత్రం నేను కాపాడుతున్నాను, దీనికి జీవం పోస్తున్నాను, అందుకే సముద్రంలోకి వేస్తున్నానని చెబుతాడు. వెంటనే ఆ తత్వవేత్త ఆ కుర్రాడి యొక్క వ్యక్తిత్వానికి రియాక్ట్ అయ్యి తను కూడా కొన్ని కొన్ని స్టార్ ఫిషెస్ని సముద్రంలోకి వేయటము మొదలు పెట్టడం జరిగింది. ఈ కథలో యొక్క సారాంశం ఏమంటే మనము ఈ ఈ యొక్క కరోనా కష్టకాలంలో ఈ స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యులందరూ కూడా వాళ్ళకు తోచినంత సహాయం మేరకు కొంతమంది వ్యక్తులకు అంటే నిరుపేద వ్యక్తులకు సాయం చేస్తున్నారు. కాబట్టి మనం చేసే సాయము ఒకరికో ఇద్దరికో కొంతమంది వ్యక్తులు చేస్తున్నాం. ప్రపంచానికంతా కూడా మనం చేయలేకపోయినప్పుడు కూడా ఒకరి ఇద్దరి కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాల్లో మనము మార్పు తెస్తున్నాం, అదే గ్రేట్. అంతేకాకుండా మనం అష్టాదశ పురాణాలు చూసినట్లయితే, అంతేకాకుండా కొన్ని కొన్ని నీతి సారాంశాలు చూసినట్లయితే అప్పటి కాలంలో రాముడికి ఉడత చేసినటువంటి సాయము చాలా చిన్నది, కానీ ఆ చిన్న సాయము ఎంతోమంది వ్యక్తులకు ఒక స్ఫూర్తిగా నిలిచింది. కాబట్టి ఈరోజు వెంకటగిరిలో ఈ యొక్క స్వామి వివేకానంద యువ సైన్యం సభ్యులు చేస్తున్నటువంటి సేవలు అంటే ఈ యొక్క ఎసెన్షియల్ ప్రొవైడింగ్ ది ఎసెన్షియల్ కమ్యూనిటీ టు ది పూర్ పీపుల్, ఇది కొంతమంది వ్యక్తులకి స్ఫూర్తిదాయకంగా నిలబడుతుందని కూడా నేను చెప్తున్నాను. అంతేకాకుండా అష్టాదశ పురాణాల్లో చూసినట్లయితే పరోపకారము పుణ్యము, పరులను పీడించటం అనేది పాపమని అష్టాదశ పురాణాల సారాంశం చెబుతుంది. అంతేకాకుండా పొరుగువారికి తోడ్పడబోయి సొంత లాభం కట్టి పెట్టబోయి అని గురిజాడ వారు కూడా హితో పలికి ఉన్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని మదర్ తెరిసా గారు ఆచరించి చూపి ఉన్నారు.
కాబట్టి మనం చేసే సాయంలో కొంతమంది వ్యక్తులకు సహాయం చేస్తున్నాం. దట్ ఇస్ గ్రేట్. ఇది ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలబడాలని పోలేరమ్మ తల్లిని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మనం చేసే పనిలో కొంతమంది వ్యక్తులకు మనం సహాయం చేయటం అనేది అది మంచితనం. అలా కాకుండా అందరూ మన వాళ్ళే అనుకుని సహాయం చేస్తే అదే మానవత్వం. కాబట్టి మానవత్వాన్ని చాటుకోవాలి. ఎందుకంటే మహానుభావుల యొక్క స్ఫూర్తి ఏంటంటే మానవత్వం. నాకు తెలిసి మానవత్వాన్ని మించిన మతం ఇంకోటి లేదు. కాబట్టి ఈరోజు ఈ యొక్క బృహత్కారాన్ని నిర్వర్తిస్తున్నటువంటి ఈ యొక్క స్వామి వివేకానంద యువసేన సభ్యులందరూ కూడా మనసా వాచా కర్మన నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్ హూ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ గ్రేటెస్ట్ అకేషన్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్.